Hi everyone, welcome to my YouTube channel. నా పేరు అవినాష్ అండ్ ఈ వీడియోలో మనం గిట్హబ్ లోని బ్రాంచింగ్ స్ట్రాటజీ అయితే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్లీ మనము ఇప్పటివరకు ఏం చేసాము, గిట్హబ్ ఒక రిపోని ఇనిషియేట్ చేయడము, దాంట్లో కోడ్ రాయడము, రైట్? సో ఆ కోడ్ని ఎలా ట్రాక్ చేయడము, దెన్ ఎలా కమిట్ చేయడము, కమిట్ చేసిన దాన్ని మనకి ఈ గిట్హబ్ లో ఉన్న రిమోట్ రిపాజిటరీలోకి ఎలా పుష్ చేయడం అయితే డిస్కస్ చేసాము. అయితే మనము ఈ బ్రాంచింగ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, రైట్, మనకి ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ కోడ్ ఉంది, ఆ కోడ్ బాగానే వర్క్ అవుతుంది. ఇప్పుడు మనకి ఏంటి అని చెప్పాలంటే ఒక కొత్త ఫీచర్ ఇంట్రడ్యూస్ అయ్యాలి అని అనుకుంటున్నాము, రైట్? నాకు ఎగ్జిస్టింగ్ దాన్ని నేను డిస్టర్బ్ చేయొద్దు, బట్ నేను ఒక కొత్త ఫీచర్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఆ కొత్త ఫీచర్ని లేటర్ మంచి ఫుల్ ఫ్లెడ్జ్గా డెవలప్ అయిన తర్వాత రిలీజ్ చేద్దాము అనుకుంటున్నా. సో ఇప్పుడు నేను రెగ్యులర్గా వెళ్ళిపోయి నా డెవలప్మెంట్ కూడా మాస్టర్ బ్రాంచ్లోనే చేశాను అనుకోండి, అంతా మిక్సప్ అయిపోద్ది కదా. సో అలా కాకుండా సపరేట్గా, ఓకే, నేను ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ తీసుకొని, రైట్, అంటే సేమ్ గిట్ హబ్ సేమ్ రిపాజిటరీలో, కాకపోతే నేను ఎగ్జిస్టింగ్ దాన్ని ఏమీ టచ్ చేయకుండా ఒక ఫీచర్ కానీ, లేదంటే ఒక బగ్ ఫిక్స్ కానీ, లేదంటే ఒక హాట్ ఫిక్స్ కానీ చేద్దాం అనుకుంటున్నాను కదా. సో దానికోసము, రైట్, ఒక సపరేట్ ఎన్విరాన్మెంట్, ఒక చిన్నపాటి ఎన్విరాన్మెంట్ తీసుకొని దాంట్లోనే నా చేంజెస్ అన్నీ నేను పర్ఫామ్ చేస్తాను. నాకు ఎప్పుడైతే కాన్ఫిడెంట్ నా ప్రోడక్ట్ మొత్తం రెడీ అయిపోయింది, ఈ ఫీచర్ రెడీ అయిపోయింది అని చెప్పని అనుకున్నప్పుడు ఆ ఫీచర్ని నేను మెయిన్ బ్రాంచ్కి అయితే సెండ్ చేస్తాను. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ చూసినా కానీ ఇదైతే మన మాస్టర్ బ్రాంచ్. ఓకే, మనకి మీకు డౌట్ రావచ్చు, అసలు ఈ మాస్టర్ ఏంటి, మన మాస్టర్ యూజ్ చేసామా అంటే, మీరు మాస్టర్ కోసమో స్పెసిఫిక్గా చేయాల్సింది ఏం లేదు. మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే కోడ్ రాస్తారో, ఇప్పుడు గిట్ యాడ్ కొట్టి గిట్ కమిట్ కొడతారు కదా, ఆటోమేటిక్గా మనకు ఒక మాస్టర్ బ్రాంచ్ అనేది అయితే క్రియేట్ అవుద్ది. అది క్రియేట్ అయిందా, యాక్చువల్గా ఉందా అని చెప్పేసి అంటే మనం వెరిఫై చేయొచ్చు, అది చూద్దాము కాసేపట్లో. సో ప్రస్తుతానికైతే నేను ఇక్కడ నా డెవలప్మెంట్ అయితే ఇక్కడ అయింది. సో నా లెట్స్ అజ్యూమ్, నేను ఎగ్జాంపుల్ కోసము ఒక స్విగ్గీ అనే అప్లికేషన్ అయితే తీసుకుంటున్నాను. సో నాకు స్విగ్గీ అనే అప్లికేషన్ ఉంది. ఇనీషియల్గా మనకు స్విగ్గీ దేంతో వచ్చింది, ఫుడ్ డెలివరీ అనే ఫీచర్తో వచ్చింది, ఆ కాన్సెప్ట్తో వచ్చింది. కాకపోతే తర్వాత వాళ్ళు చాలా ఫీచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో ఇనీషియల్గా వాళ్ళు ఫుడ్ డెలివరీ అనే ఫీచర్తో ఇక్కడ వచ్చారు, ఓన్లీ ఫుడ్ డెలివరీయే ఉంది ఇక్కడ. నెక్స్ట్ వాళ్ళకి ఐడియా వచ్చింది, ఓకే మనకి అప్లికేషన్ ఎలాగూ ఉంది, సో దీంతోనే ఇంకేమైనా సర్వీసెస్ మనం ప్రొవైడ్ చేయొచ్చా అని చెప్పేసి డౌట్ వాళ్ళకు వచ్చింది. సో డౌట్ రాగానే వాళ్ళు ఏం చేశారు, ఓకే ఈ ఫుడ్ డెలివరీ అయితే ఇలా కంటిన్యూ చేద్దాము, మన డెవలపర్స్కి చెప్దాము. ఓకే డెవలపర్స్, ఇప్పటివరకు మనకు ఫుడ్ డెలివరీ ఉంది, ఇప్పుడు మనం ఒక కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాము, అదేంటి అని చెప్పానంటే ఇన్స్టామార్ట్ అని చెప్పేసి. సో ఈ ఇన్స్టామార్ట్ కోసము కొంత డెవలపర్స్ వర్కింగ్ ఇక్కడ. అయితే ఈ డెవలపర్స్ వర్కింగ్ కోడ్ని కూడా నేను ఈ మాస్టర్ బ్రాంచ్లోకి పుష్ చేయాలనుకోవట్లేదు, నేను మిక్సప్ చేయాలనుకోవట్లేదు. నాకు వన్స్ ఈ ఫీచర్ మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఇక్కడికి డెలివరీ చేసి, మాస్టర్లోకి డెలివరీ చేసి అందరికీ ఇద్దామనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు డెవలప్మెంట్ అనేది సపరేట్గా ఆర్ ప్యారలల్గా కావాలి, అంటే ఐసోలేటెడ్గా కావాలి, ప్యారలల్గా కావాలి. సో దానికోసము నేను ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ బ్రాంచ్లో డెవలప్ చేస్తాను, రైట్? ఆ కోడ్ డెవలప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ బ్రాంచ్లో మాత్రమే చేస్తున్నాను. అలాగే లేటర్ మనకి ఇప్పుడు డైనిన్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ వచ్చింది. సో దాన్ని కూడా మనకి ఇక్కడికి వస్తే మనకి ఫుడ్ డెలివరీ ఉంది, ఇన్స్టామార్ట్ ఉంది, రైట్? ఎందుకు అంటే ఇక్కడ ఇన్స్టామార్ట్ కూడా మనం మాస్టర్లోకి మెర్జ్ చేసేసాము, అంటే కంబైన్ చేసేసాము ఇన్ సింపుల్గా. ఓకే, మనం ఎప్పుడైతే ఇక్కడ కంబైన్ చేసామో ఈ రెండు ఫీచర్స్ అయితే ఎండ్ కస్టమర్కి డెవలప్ అవుతుంది, డెలివరీ అవుతుంది. సో నాకు కొద్ది రోజుల తర్వాత ఏమైంది, ఒక బగ్ వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్ట్లోకి ఒకటి యాడ్ చేస్తే ఆటోమేటిక్గా రెండు యాడ్ కావడము, అలాంటి ఒక బగ్ వచ్చింది, ఇష్యూ వచ్చింది. సో నేను ఇమ్మీడియట్గా ఒక సొల్యూషన్ అయితే డెవలప్ చేసి ఆ సొల్యూషన్ని నేను డెవలప్మెంట్లో ఉన్నప్పుడే టెస్ట్ చేయకముందే నేను పంపించలేను కదా ఆ కోడ్ని అయితే. సో అలాంటి టైంలో ఏం చేస్తాము, మళ్ళీ మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేసి ఆ సొల్యూషన్ కనుక్కొని ఆ సొల్యూషన్ని మళ్ళీ మనం మాస్టర్కి పుష్ చేసి వన్స్ కంఫర్టబుల్ అన్న తర్వాత డెలివరీ చేయవచ్చు, రైట్? సో ఇలా మనకి కంప్లీట్గా ఒక ఐసోలేషన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ప్యారలల్గా మనకి డెవలప్మెంట్ అయితే కంటిన్యూ చేయవచ్చు. ఏ యూస్ కేసెస్ అంటే మనం ఒక ఫీచర్ డెవలప్మెంట్ కోసం కానీ, బగ్ ఫిక్సెస్ కోసం కానీ,
ఎక్స్పెరిమెంట్స్ కోసం కానీ రిలీజ్మెంట్స్ కోసం కానీ ఇది యూజ్ చేయొచ్చు. సో రీసెంట్గా అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఫ్రెండ్ ఒకతో మాట్లాడుతూ ఉన్నాను రీసెంట్గా, తన పేరు నరేష్ షిర్రా, రైట్. సో తను ఏం చెప్తున్నాడు అంటే వాళ్ళ మేనేజర్ ఆల్రెడీ ఒక సొల్యూషన్ ప్రపోజ్ చేశాడు, రైట్. ఆ సొల్యూషన్ వర్క్ అవుద్దో కాదో అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది తనకి. ఓకే, అంటే ఈయన కాన్ఫిడెన్స్ ఈయనకు ఉంది ఆ సొల్యూషన్ వర్క్ కాదు అని చెప్పేసి. బట్ మేనేజర్ ప్రపోజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం, ఆబ్వియస్లీ అదైతే కన్సిడర్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తాము. సో ఈయన ఏం చేశాడు అని చెప్పారంటే, ఆ డెవలప్మెంట్ కోసము ఒక ఒక బ్రాంచ్ తీసుకున్నాడు. ఇది మేనేజర్ ప్రపోజ్ చేసిన సొల్యూషన్, దాంతోపాటే ఇతను, రైట్, నరేష్ ప్రపోజ్డ్ సొల్యూషన్, రైట్. సో ఈ రెండు రెడీ చేసి పెట్టాడు, ఈ రెండు కోడ్ చూపించాడు. ఓకే, ఇలా మేనేజర్ ఏంటి, ఓకే ఈ నరేష్ ప్రపోజ్ చేసిన సొల్యూషన్ అనేది చాలా బాగుంది, దీన్ని కస్టమర్కి డెలివరీ చేద్దామని చెప్పని అన్నాడు. అప్పుడు ఏంటి, దీన్ని తీసుకెళ్ళిపోయి మాస్టర్లో కలిపేశాడు. ఓకే, ఇప్పుడు నేను ఈ ఈ సైమల్టేనియస్గా ఈ డెవలప్మెంట్ చేశాను, యాజ్ వెల్ యాజ్ ఇంకో డెవలప్మెంట్ కూడా చేశాను, ఫీచర్ డెవలప్మెంట్. సో ఇలాంటి రియల్ ఎన్విరాన్మెంట్ యూస్ కేసెస్లో మనం డెఫినెట్గా బ్రాంచింగ్ అయితే యూస్ చేస్తాము. సో ఆ బ్రాంచింగ్ కమాండ్స్ ఏంటి, ఎలా యూజ్ చేయడం అనేది హ్యాండ్స్ ఆన్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. సో నేనైతే నా EC2 ఇన్స్టాన్స్కి అయితే కనెక్ట్ అయి ఉన్నాను, రైట్. సో ఇక్కడ ఎల్ఎస్ ఇస్తే మనం ఇప్పటి వరకు వర్క్ చేసిన మై ఫస్ట్ రిపో అని చెప్పేసి అవుతుంది. ఆ రిపాజిటరీలో వర్కింగ్ నేను ఈ బ్రాంచింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక కొత్త రిపాజిటరీ అయితే క్రియేట్ చేస్తాను. ఓకే, అంటే స్క్రాచ్ నుంచి చూపించాలంటే మాస్టర్ కూడా ఎప్పుడు క్రియేట్ అవుతుంది అని చెప్పి చూపించాలి కాబట్టి ఒక కొత్త రిపాజిటరీ అయితే క్రియేట్ చేస్తాను. సో MKDIR మై కోడ్ అని చెప్పేసి అంటున్నా, రైట్. ఈ మై కోడ్ అయితే క్రియేట్ అయిపోయింది, మై కోడ్ లొకేషన్లోకి అయితే వెళ్ళాను. మనం ఇక్కడ గిట్ స్టేటస్ అని ఇచ్చామనుకోండి, ఇదేం చూపించట్లేదు ఎందుకంటే ఇది గిట్ కాదు కదా, ఈ లొకేషన్లో డాట్ గిట్ అనే డైరెక్టరీ అని లేదు, రైట్. సో గిట్ ఇన్ఇట్ అని చెప్పేసి ఇచ్చాను, మనకి గిట్ రిపాజిటరీ అయితే ఇనీషియలైజ్ అయింది. గిట్ స్టేటస్ అని ఇచ్చాను, గిట్ స్టేటస్ అని ఇస్తే, గిట్ స్టేటస్ అని ఇస్తే మనకి ఆన్ మాస్టర్ బ్రాంచ్ అని చెప్పేసి అని అంటుంది, రైట్. బట్ మన ఫైల్స్ అవన్నీ ఏం లేవు. అండ్ ఈవెన్ మీరు మాన్యువల్గా గిట్ బ్రాంచ్ అని ఇచ్చారనుకోండి, అంటే మనకి ఏ బ్రాంచ్లో ఉన్నది అనేది అయితే ఈ కమాండ్ చెప్తుంది. ప్రస్తుతము మనం ఏ బ్రాంచ్లో వర్కింగ్ అనేది ఈ గిట్ బ్రాంచ్ అనే కమాండ్ మనకి చెప్తుంది. సో నేను ఎప్పుడైతే గిట్ బ్రాంచ్ అని ఇచ్చానో నాకు ఏం బ్రాంచ్ చూపించట్లేదు. ఎందుకు అంటే నేను ఇప్పటివరకు ఏ ఫైల్ కమిట్ చేయలేదు కదా ఈ రిపాజిటరీలో. మనకి బ్రాంచ్ మాస్టర్ బ్రాంచ్ అనేది ఏదైనా ఒక ఫైల్ కమిట్ చేస్తేనే మనకి కనిపిస్తుంది ఇక్కడ గిట్ బ్రాంచ్ అనే కమాండ్తో. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను, టచ్ 1.txt అని ఒక ఫైల్ అయితే క్రియేట్ చేశాను. సో దెన్ మనం ఇమ్మీడియట్గా గిట్ స్టేటస్ ఇస్తే ఏం చెప్తుంది, ఒక అన్ట్రాక్డ్ ఫైల్ ఉంది. సో దెన్ మనం దాన్ని ఏం చేయాలి, గిట్ యాడ్ ఇవ్వాలి. సో రైట్, గిట్ కమిట్ -m అని చెప్పి కమిట్ నేమ్ ఇవ్వచ్చు, మై ఫస్ట్ కమిట్ అని చెప్పేసి ఇచ్చాను, రైట్. ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఇచ్చాను అనుకోండి, సో యూర్ ఆన్ మాస్టర్ బ్రాంచ్, ఎవ్రీథింగ్ ఫైన్. ఇందాక మనకి గిట్ బ్రాంచ్ అనే కమాండ్ వర్క్ చేయలేదు కదా, ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ అనే కమాండ్ ఇస్తే ఇక్కడ చూడండి. సో సమ్ టైమ్ బ్యాక్ మనం గిట్ బ్రాంచ్ అని ఎప్పుడైతే ఇచ్చామో ఇక్కడ రిజల్ట్ ఏం లేదు. బట్ ఒక కమిట్ చేసిన తర్వాత మనం గిట్ బ్రాంచ్ అని చెప్పేసి ఇస్తుంటే ఇక్కడ మనకి ఓకే మాస్టర్ బ్రాంచ్లో మీరు ప్రస్తుతానికి ఉన్నారు అని చెప్పేసి అయితే చెప్తుంది. సో నౌ నేను ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఈ మాస్టర్ బ్రాంచ్లో ఉన్న కోడ్ అలాగే ఉంచేసి నా ఫీచర్ని నేను డెవలప్ చేయాలి అని అనుకుంటున్నా. అంటే మనము ఇందాక డిస్కస్ చేసినట్టు ఒక స్విగ్గీనే ఎగ్జాంపుల్గా తీసుకుందాము. సో స్విగ్గీలో మనము ఇన్స్టామార్ట్ అనే ఫీచర్ అయితే డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. అలా అని చెప్పేసి మనం మాస్టర్ని డిస్టర్బ్ చేయొద్దు, మాస్టర్ అలాగే ఉంచాలి, రైట్. సో బట్ ప్యారలల్గా మనం ఫీచర్ అయితే డెవలప్మెంట్ చేయాలి. అలాంటి టైంలో మనం ఒక బ్రాంచ్ క్రియేట్ చేయాలి యాజ్ అ ఫస్ట్ థింగ్. మనకి బ్రాంచ్ క్రియేట్ చేసినాక బ్రాంచ్లోకి స్విచ్ అవ్వాలి. మనకి బ్రాంచ్ క్రియేట్ చేయడానికి కమాండ్ ఏంటి అని చెప్పానంటే గిట్ బ్రాంచ్ ఇన్స్టా మార్ట్ అని చెప్పేసి ఇచ్చాను. బ్రాంచ్ అయితే క్రియేట్ అయింది, రైట్. బట్ ప్రస్తుతానికి మనం ఏ బ్రాంచ్లో ఉన్నాము, మనం ఎప్పుడైతే గిట్ బ్రాంచ్ అని చెప్పేసి ఇస్తే ఈ స్టార్ మార్క్ దేని ఎదురుగా ఉంది, మాస్టర్ ఎదురుగా ఉంది. అంటే మనం ప్రస్తుతానికి మాస్టర్ బ్రాంచ్లో ఉన్నట్టు. అలా కాకుండా మీరు గిట్ స్టేటస్ అని ఇచ్చినా కానీ మనకి ఇక్కడ చెప్తుంది ఆన్ బ్రాంచ్ మాస్టర్, మీరు ప్రస్తుతానికి మాస్టర్ బ్రాంచ్లో ఉన్నారు, మీరు ఏ ఫైల్ క్రియేట్ చేసినా ఏ కోడ్ చేంజెస్ చేసినా కానీ అది మాస్టర్లో మాత్రమే అవుద్ది. ఎల్ఎల్ అని ఇస్తే ఇక్కడ మనకి 1.txt ఉంది కదా,
సో అది మాస్టర్లో మాత్రమే అవుద్ది అని చెప్పేసి చెప్తుంది. బట్ నేనైతే బ్రాంచ్ క్రియేట్ చేశాను, ఆ బ్రాంచ్లోకి వెళ్ళడం ఎలా? ఓకే, సో దానికోసం కమాండ్ ఏంటి అని చెప్పానంటే గిట్ చెక్అవుట్, రైట్? మీరు బ్రాంచ్ నేమ్ ఇవ్వచ్చు, మనకి ఆటోఫిల్ ఫీచర్ కూడా ఉంది, మీరు ట్యాబ్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బ్రాంచ్లోకి వెళ్ళిపోతారు మీరు. సో నేను గిట్ చెక్అవుట్ దెన్ స్పేస్ నా బ్రాంచ్ నేమ్ ఇచ్చాను, క్లిక్ ఆన్ ఎంటర్. నౌ వీ హ్యావ్ స్విచ్ టు ఇన్స్టామార్ట్ బ్రాంచ్. దాన్ని మనం డబుల్ చెక్ చేయాలనుకుంటున్నాము, సో గిట్ స్టేటస్ ఇవ్వండి, యువర్ ఆన్ బ్రాంచ్ ఇన్స్టామార్ట్, ఆర్ లేదు అని చెప్పనండి, మీరు గిట్ బ్రాంచ్ అని చెప్పి కూడా ఇవ్వచ్చు. ఈ స్టార్ మార్క్ ఇక్కడ ఉంది, ఇన్స్టామార్ట్ ఎదురుగా ఉంది కాబట్టి ప్రస్తుతానికి మనము ఈ ఇన్స్టామార్ట్ అనే బ్రాంచ్లో వర్క్ చేస్తున్నాము. ఓకే, సో ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇనీషియల్గా మనం ఎక్కడ ఉన్నాము? ఇనీషియల్గా మనం మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాము. మనకి మాస్టర్ బ్రాంచ్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? ఒక ఫైల్ ఉంది, రైట్? సో ఫ్రమ్ మాస్టర్ బ్రాంచ్ నుంచి మనం ఎక్కడికి చెక్అవుట్ అయ్యాము? మనం మాస్టర్ బ్రాంచ్లో నుంచి ఇన్స్టామార్ట్ బ్రాంచ్కి వచ్చాము. ఇక్కడ ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. సో ఎప్పుడైతే నేను ఎల్ఎల్ అని చెప్పి లాంగ్ లిస్ట్ కానీ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అని చెప్పి వెరిఫై చేశాను అనుకోండి, నాకు మాస్టర్లో ఉన్న ఒక ఫైల్, ఇప్పుడు నేను ఇన్స్టామార్ట్లో క్రియేట్ చేసేబోయే 3 ఫైల్స్, టోటల్ 4 ఫైల్స్ అయితే కనిపిస్తాయి. ఓకే, ఎందుకు అంటే మనం మాస్టర్ నుంచి చెక్అవుట్ చేసి ఇన్స్టామార్ట్కి వచ్చాము, రైట్? సో దానివల్ల మనకి నేను ఇన్స్టామార్ట్లో ఉన్నప్పుడు మాత్రమే 4 కనిపిస్తాయి, మళ్ళీ నేను మాస్టర్కి స్విచ్ అయ్యాను అనుకోండి, ఓన్లీ ఒక ఫైలే కనిపిస్తుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ప్రస్తుతానికి నేను ఇన్స్టామార్ట్లో ఉన్నాను, సో దీంట్లో ఒక 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేస్తాను నేను. సో దానికోసము టచ్ అని చెప్పేసి ఇన్స్టా, సో 1.3 అని చెప్పేసి ఇచ్చాను. దీని అర్థం ఏంటి అని చెప్పానంటే Insta 1, Insta 2, Insta 3 అన్నట్టు ఆటోమేటిక్గా పిక్ చేసుకుంటుంది. సో ఇప్పుడు టోటల్ 3 ఫైల్స్ అయితే క్రియేట్ అవుతాయి. దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. నేను ఎప్పుడైతే ఎల్ఎల్ అని ఇచ్చానో ఇక్కడ చూడండి, నాకు మాస్టర్ది కనిపిస్తుంది, దాంతోపాటు నాకు ఇన్స్టాది కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు గిట్ స్టేటస్ ఇచ్చాను, ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మనమైతే దాన్ని ట్రాక్ చేయాలి, కమిట్ చేయాలి కదా. సో దెన్ గిట్ యాడ్ ఇచ్చాను, గిట్ కమిట్ ఐఫన్ ఏం ఇచ్చాను, యాడెడ్ ఇన్స్టామార్ట్ కోడ్ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు నేను గిట్ స్టేటస్ అని ఇస్తే నాకు యువర్ ఆన్ బ్రాంచ్ ఇన్స్టామార్ట్ ఎల్ఎల్ ఇచ్చాను అనుకోండి, మనకి టోటల్ 4 ఫైల్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనమైతే ఇన్స్టామార్ట్ బ్రాంచ్లో ఉన్నాము. ఓకే, సో ఇప్పటివరకు అయితే ఫైన్, మనకి బ్రాంచ్ క్రియేట్ చేయడానికి గిట్ బ్రాంచ్ యూజ్ చేసాము, దానిలోకి వెళ్ళడానికి చెక్అవుట్ యూజ్ చేసాము, మళ్ళీ మిగతా రెగ్యులర్ యాడ్, కమిట్ ఈ కమాండ్స్ అయితే యూజ్ చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇన్స్టామార్ట్లో నుండి ఇంకొక బ్రాంచ్కి, ఓకే, అంటే దాన్ని సబ్ బ్రాంచ్ అనుకోండి, లేదంటే సబ్ ఫీచర్ అనుకోండి, రైట్? నేను ఇన్స్టామార్ట్లో నుండి ఇంకొక బ్రాంచ్కి వెళ్తున్నాను. సో దానికి ఏమంటున్నాను అని చెప్పానంటే సో డైన్ ఇన్ అని చెప్పేసి అంటున్నా. ఓకే, సో ఇనీషియల్గా మాస్టర్లో ఒక ఫైల్ ఉంది, ఇన్స్టామార్ట్లో 3 ఫైల్స్ ఉన్నాయి, టోటల్ 4 ఫైల్స్. నేను ఇన్స్టామార్ట్లో నుంచి డైనింగ్లోకి వెళ్తున్నా అంటే ఇప్పటి వరకు ఉన్న 4 ఫైల్స్, ఇక్కడ నేను ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను అనేది. ఇప్పుడు నేను డైనింగ్లో ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి, సో డైనింగ్లో ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేశాను, మనకి ఏమవుద్ది అని చెప్పానంటే ఎగ్జిస్టింగ్ ప్లస్ న్యూ టోటల్ 7 ఫైల్స్ అయితే ఈ గిట్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ట్రాక్ చేస్తూ ఉంటుంది. సో లెట్స్ డూ ఇట్. సో మనకి ఫస్ట్ అంటే బ్రాంచ్ క్రియేట్ చేసి చెక్అవుట్ కావాలా, డైరెక్ట్గా చెక్అవుట్ కాలేమా అని చెప్పానంటే మనకి అవ్వచ్చు. మనకి సింపుల్గా గిట్ చెక్అవుట్ ఐఫన్ బి అని చెప్పిచ్చేసి, ఓకే, సో మనము ఏ బ్రాంచ్ డైన్ ఇన్ అని చెప్పేసి ఇచ్చాను, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. సో స్విచ్ టు ఏ న్యూ బ్రాంచ్ డైన్ ఇన్ అంటే మనకి క్రియేషన్కి ఒక కమాండ్, చెక్అవుట్కి ఒక కమాండ్ యూజ్ చేయకుండా సో డైరెక్ట్గా నేను క్రియేట్ చేస్తున్నాను, క్రియేట్ చేసిన దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. సో దానికోసము ఇది ఈ కమాండ్ అయితే యూజ్ చేసాము. సో నౌ గిట్ బ్రాంచ్ అని చెప్పేసి ఇస్తే ఓకే, ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి డైన్ ఇన్ బ్రాంచ్లో ఉన్నాను. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేస్తున్నాను. నేను ఎల్ఎల్ ఇస్తే నాకు ఇన్స్టా కనిపిస్తున్నాయి, మాస్టరీ కనిపిస్తున్నాయి, ఓకే గుడ్, సో ఫార్ గుడ్ అనుకుంటే మనం ఒక 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేద్దాము. టచ్ డైన్ ఇన్ అని చెప్పేసి మళ్ళీ ఒక 3 ఫైల్స్, 1.3.txt అని ఇచ్చాను. ఎల్ఎస్ ఇస్తే నాకు టోటల్, ఎల్ఎల్ ఇస్తే నాకు ఇన్స్టాయి, డైన్ ఇన్ మాస్టరీ టోటల్ కనిపిస్తున్నాయి, బట్ అన్ ట్రాక్డ్ ఫైల్స్ కదా. సో గిట్ యాడ్
git commit, right? So added dine in code. So eppudaithe nenu long list ichano naaku master di, first the master di, so then insta feature, instamart feature, then dine in feature anni kanipistunnayi. Fine, ippudivarakaithe meeku clear anukuntunnanu. So then ippudu nenu em chestunnanu ante master loki elli, రైట్, నేను ఇప్పటి వరకు ఏం చేశాను, మాస్టర్ నుంచి ఇన్స్టామార్ట్కి వెళ్ళాను, ఇన్స్టామార్ట్ నుంచి డైనింగ్కి వెళ్ళాను. సో ఏమవుతుంది, మాస్టర్ది ఇన్స్టామార్ట్కి వచ్చేసి, మాస్టర్ ఇన్స్టామార్ట్ రెండు కలిపి డైనింగ్లోకి వచ్చేసాయి. అలా కాకుండా నేను ఇప్పుడు మాస్టర్లోకి వచ్చాను కదా, మాస్టర్లో నుంచి రైట్, సో నేను ఐఎమ్ నావిగేటింగ్ టు ఇంకొక ఫీచర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మూవీ టికెట్ బుకింగ్ కూడా మనకి స్విగ్గీలో వచ్చింది అనుకోండి. సో ఆ మూవీ టికెట్ బుకింగ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాము, రైట్. సో మూవీ అనేది అయితే బ్రాంచ్ నేమ్ ఇస్తున్నాను. సో ఇప్పుడు నేను మూవీ అనే బ్రాంచ్ క్రియేట్ చేసి అక్కడికి చెక్అవుట్ చేసి నేను ఇక్కడ ఒక 3 ఫైల్స్ క్రియేట్ చేశాను అనుకోండి, నాకు ఎన్ని టోటల్ ఫైల్స్ వస్తాయి, 7+3 వస్తాయా లేదంటే జస్ట్ 3+1 వస్తాయా అనేది క్వశ్చన్ ఇక్కడ. సో మనకి ఇదంతా మన మాస్టర్ నుంచి మూవీకి చెక్అవుట్ అయ్యాం కాబట్టి మాస్టర్లో ఉంది, ప్లస్ మనం మూవీ కోసం తీసుకుంది, టోటల్ 4 ఫైల్స్ మాత్రమే వస్తాయి. ఒకసారి వెరిఫై చేద్దాం. అది మనం ఇప్పుడు మాస్టర్కి చెక్అవుట్ కావాలి, మాస్టర్కి చెక్అవుట్ కావాలి అని చెప్పానంటే గిట్ చెక్అవుట్ మాస్టర్. నేను ఎప్పుడైతే ఎల్ఎల్ ఇచ్చాననుకోండి నాకు ఒకటే ఫైల్ కనిపిస్తుంది చూడండి. ఎందుకు అంటే నాకు మాస్టర్ అనే బ్రాంచ్లో ఉన్నప్పుడు నేను ఒకటే ఫైల్ క్రియేట్ చేశాను, రైట్. సో నేను వేరే బ్రాంచ్కి వెళ్ళినప్పుడు మాత్రమే నాకు మిగతా ఫైల్స్ చూపిస్తున్నాయి, ప్రస్తుతానికి నేను మాస్టర్లో ఉన్నాను. సో గిట్ చెక్అవుట్ -b మూవీ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు నేను మూవీ అనే బ్రాంచ్కి అయితే స్విచ్ అయ్యాను, ఫైన్, మూవీ అనే బ్రాంచ్కి అయితే స్విచ్ అయ్యాను కదా. సో నౌ ఎల్ఎల్ ఇస్తే ఓన్లీ మాస్టర్దే కనిపిస్తుంది. నేను ఒక కొన్ని ఫైల్స్ క్రియేట్ చేస్తాను, టచ్ మూవీ ఓకే 1.3.txt. సో ఒక 3 ఫైల్స్ అయితే క్రియేట్ అయినాయి, మనకి ఓన్లీ మూవీ అండ్ 1.txt కనిపిస్తుంది, రైట్. సో మనకి ఎక్కడ నుండి మనం చెక్అవుట్ కమాండ్ రన్ చేస్తున్నాము అనేది అయితే ఇంపార్టెంట్. మనం మాస్టర్లో ఉండి చెక్అవుట్ కమాండ్ రన్ చేస్తే, రైట్, సో మనకి మాస్టర్లో ఉన్న ఫైల్స్ ప్లస్ కొత్త రిపాజిటరీలో ఫైల్స్ వస్తాయి. అలా కాకుండా మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్లోకి వెళ్ళి ఆ బ్రాంచ్లో నుంచి ఇంకొక బ్రాంచ్లోకి వెళ్తే మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ ఎంటైర్ టోటల్ పార్ట్లో ఉన్న ఫైల్స్ అన్నీ వస్తాయి. ఓకే, సో అదొకటి మనం ఈ బ్రాంచింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో నౌ గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m యాడెడ్ మూవీ ఫీచర్ అని చెప్పేసి ఇచ్చాను, రైట్. సో నాకు ఎల్ఎల్ అనేస్తే ఈ ఫైల్స్ అయితే కనిపిస్తున్నాయి, ఫైన్. ఇప్పటి వరకు అయితే నేను, రైట్, ఈ మూవీ ఫీచర్ అనేది ఒక బ్రాంచ్లో డెవలప్ చేశాను, ఈ డైన్ ఇన్ అనేది ఒక బ్రాంచ్లో డెవలప్ చేశాను, ఈ ఇన్స్టామార్ట్ అనేది ఒక బ్రాంచ్లో డెవలప్ చేశాను. సో ఇప్పుడు నాకు ఫీచర్స్ అన్నీ రెడీ, ఫుల్గా టెస్ట్ చేశాము. ఈ అన్ని ఫీచర్స్ని నేను మాస్టర్లోకి మర్జ్ చేసి డెలివరీ చేయాలి అని చెప్పని అనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పానంటే ఒక వర్డ్, రైట్, మర్జ్ అని యూజ్ చేశాను కదా, మనం ఎగ్జిస్టింగ్ ఉన్న కోడ్ని దీంట్లోకి మర్జ్ చేయాలి. సో మనం మర్జ్ చేసే ముందు ఫస్ట్ ఏ బ్రాంచ్లో ఉన్నాము అనేది అయితే ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మూవీ బ్రాంచ్లో ఉండి గిట్ మర్జ్ అని చెప్పేసి ఇప్పుడు ఇన్స్టామార్ట్ లాంటిది ఇచ్చాను అనుకోండి, ఇన్స్టామార్ట్లో ఉన్న కోడ్ మూవీలోకి వచ్చేస్తుంది. ఓకే, సో మనము ఎక్కడి నుండి ఏ బ్రాంచ్ నుంచి ఈ మెర్జ్ కమాండ్ రన్ చేస్తున్నాం అనేది అయితే ఇంపార్టెంట్. సో ప్రస్తుతానికి నేను మాస్టర్ బ్రాంచ్లోకి వెళ్ళి ఈ మూవీలో ఉన్న కోడ్ని, డైనింగ్లో ఉన్న కోడ్ని, ఇన్స్టామార్ట్లో ఉన్న కోడ్ని అయితే మొత్తం మాస్టర్లో కంబైన్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికోసము గిట్ చెక్అవుట్ మాస్టర్. ప్రస్తుతానికి నేను మాస్టర్ బ్రాంచ్లోకి వచ్చాను, గిట్ స్టేటస్ చూడొచ్చు, గిట్ బ్రాంచ్ చూడొచ్చు, రైట్. ప్రస్తుతానికి అయితే నేను మాస్టర్ బ్రాంచ్లో ఉన్నాను. ఇక్కడ నాకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి, ఓన్లీ ఒకటే ఫైల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, గిట్ చెక్అవుట్ అంటే నాకు ఇప్పటి వరకు నేను ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో డెవలప్ చేసిన ఫీచర్ కోడ్ని కూడా మాస్టర్లో పెట్టేస్తున్నా. సో మూవీ అని చెప్పేసి ఇచ్చాను. సో ఇప్పుడు ఏమవుద్ది అని చెప్పానంటే నాకు మూవీ అనే బ్రాంచ్లో డెవలప్ చేసిన మొత్తం కోడ్ కూడా నాకు మాస్టర్లోకి వచ్చేస్తుంది. క్లిక్ ఆన్ ఎంటర్.
సారీ గిట్ మర్జ్ రైట్ రాంగ్ కోడ్ ఇచ్చాను గిట్ చెక్అవుట్ మాస్టర్ రైట్ సో గిట్ బ్రాంచ్ గిట్ మర్జ్ ఇచ్చేసి సో దెన్ మూవీ బ్రాంచ్లో ఉన్న కోడ్ కూడా నాకు ఇక్కడికి కావాలనుకున్నాను కాబట్టి గిట్ మర్జ్ అని చెప్పేసి ఇచ్చాను సో మనకి ఇక్కడ ఏమైంది అని చెప్పానంటే ఈ మూవీలో ఉన్న ఫైల్స్ కూడా ఇప్పుడు మాస్టర్ రైట్ సో బ్రాంచ్ ఉంది కదా అందులోకి వచ్చేసాయి ఇందాక మనం ఎల్ఎల్ ఇస్తే ఓన్లీ ఒకటే ఫైల్ కనిపించింది కదా ఇప్పుడు మనకి మాస్టర్ కోడ్ అండ్ మూవీ కోడ్ ఎవ్రీథింగ్ మనకి మాస్టర్లోకి వచ్చేసింది సో ఇలాగే మనము ఈ ఇన్స్టామార్ట్లో ఉన్న కోడ్ కూడా మనకి మాస్టర్లోకి రావాలి లేదంటే డైనింగ్లో ఉన్న కోడ్ కూడా మాస్టర్లోకి రావాలి అని చెప్పానంటే మనం చేయాల్సింది గిట్ మర్జ్ డైనింగ్ సో దెన్ క్లిక్ ఆన్ ఎంటర్ అప్పుడప్పుడు ఈ కమాండ్ సారీ ఈ టెర్మినల్ అది ఎడిటర్ అవి ఓపెన్ అవుతూ ఉంటాయి మర్జ్ మెసేజ్ అవి సో మీరు సింపుల్గా ఎస్కేప్ కొట్టి కోలన్ క్యూ ఎక్స్క్లమేటరీ ఇవ్వండి సో ఇప్పుడు ఈ డైనింది ఇన్స్టామార్ట్ది రెండు వచ్చాయి సో నేను ఏం చేశాను ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మెర్జ్ కమాండ్ రన్ చేయలేదు నేను డైరెక్ట్ డైనింగ్ నుంచి మెర్జ్ కమాండ్ రన్ చేశాను కాబట్టి ఇక్కడ క్రియేట్ అయిన 3 ఫైల్స్ ఇక్కడ క్రియేట్ అయిన 3 ఫైల్స్ ఇక్కడికి యాడ్ అయిపోయాయి సో మనకి ఆల్రెడీ మాస్టర్లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అవన్నీ మనకు వచ్చేస్తాయి మనం ఎప్పుడైతే ఎల్ఎల్ ఇచ్చామో సో గిట్ బ్రాంచ్ అని ఇస్తే నేను ప్రస్తుతానికి మాస్టర్లో ఉన్నాను సో మాస్టర్లో ఇప్పుడు నాకు మూవీ ఫీచర్ ఉంది ఇన్స్టామార్ట్ ఫీచర్ ఉంది డైనింగ్ ఫీచర్ ఉంది నా మాస్టర్ ఎగ్జిస్టింగ్ కోడ్ కూడా ఉంది సో ఇలా మనకి ఫీచర్స్ సైమల్టేనియస్గా డెవలప్ చేసి ఆ డెవలప్ చేసిన దాన్ని కూడా మనం మాస్టర్లోకి తీసుకొచ్చి మనం అయితే డెలివరీ చేయొచ్చు సో దీంతో పాటు మనము ఏదైనా బ్రాంచ్ని అంటే మనం ఆల్రెడీ ఈ పుష్ అయితే ఇవన్నైతే చేసాం కదా అంటే మెర్జ్ చేసాం కదా మెర్జ్ చేసిన తర్వాత నువ్వు ఒక మూవీ అనే బ్రాంచ్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు సో దానికోసం కమాండ్ ఏంటి అని చెప్పానంటే గిట్ బ్రాంచ్ -D అని ఇచ్చేసి మనం బ్రాంచ్ నేమ్ ఇచ్చామనుకోండి -D అని మనము క్యాపిటల్ డి ఇస్తే ఇట్స్ కైండ్ ఆఫ్ ఫోర్స్ఫుల్ డిలీట్ బ్రాంచ్ డిలీట్ చేయడానికి అలా కాకుండా స్మాల్ డి ఇచ్చాను క్లిక్ ఆన్ ఎంటర్ ఇక్కడ చూడండి డిలీటెడ్ బ్రాంచ్ మూవీ సో ఇప్పుడు మనము గిట్ బ్రాంచ్ అని ఇస్తే మనకి 3 బ్రాంచెసే కనిపిస్తున్నాయి ఆ మూవీ బ్రాంచ్ అనేది అయితే డిలీట్ అయింది ఈ కమాండ్ వల్ల అదైతే డిలీట్ అయింది సో ఇది మనకి బ్రాంచింగ్ కాన్సెప్ట్ ఓకే సో ఈ బ్రాంచ్ని మనము ఈ బ్రాంచ్ క్రియేషన్ కానీ ఇవి రైట్ సో మనము గిట్ హబ్లో కూడా చేయొచ్చు అవి అయితే మనము కంటిన్యూస్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము ఐ హోప్ యు గైస్ ఫౌండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ అండ్ మీకు ఈ కాంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్కి డెవాప్స్ నేర్చుకునే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సీ యు అగైన్ నెక్స్ట్ వీడియో Thank you guys.